సెప్టెంబర్ కల్లా హైదరాబాద్ లో 100% మురుగునీటి శుద్ధి చేపడతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కోకాపేటలో జలమండలి నిర్మించిన 15 ఎమ్మెల్డీల సామర్థ్యం గల తొలి ఎస్టీపీని ప్రారంభించిన మంత్రి శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగించేలా ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. నార్సింగ్లోని ఓఆర్ఆర్ పై నిర్మించిన ఇంటర్చేంజ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన మంత్రి మూసీపై 55 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి తాము నిర్విరామంగా కృషి చేస్తున్నా కేంద్రం నుంచి సహకారం లేదని ధ్వజమెత్తారు. దేశంలోని ఏ నగరంలో లేని విధంగా 100% మురుగునీటిని శుద్ధి చేయడమే లక్ష్యంగా కోకాపేటలో జలమండలిని నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 66 కోట్ల 16 లక్షల రూపాయలతో 15 ఎమ్మెల్డీల సామర్థ్యంతో ఈ ఎస్టీపీని నిర్మించారు. మురుగునీటి శుద్ధి కోసం దాదాపు 3,866 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్తగా 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్న కేటీఆర్ సెప్టెంబర్ కల్లా అన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వీటివల్ల దేశంలోని ఏ నగరానికి లేని ప్రత్యేకతతో హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రతిరోజు మనం చూసినట్టయితే దాదాపు 2,000 ఎమ్మెల్డీల మురికి నీటిని మనం ఉత్పత్తి చేస్తా ఉన్నాం. భారతదేశంలో ఏ నగరంలో కూడా ఈరోజు కనీసం 30-40% కూడా సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఏ మహానగరంలో కూడా లేదు. కానీ హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం, ఆయన విజన్ ప్రకారం హైదరాబాద్లో ప్రతి చుక్క మురికి నీటిని కూడా శుద్ధి చేయాలి అనే ఆలోచన అనే కార్యక్రమం మాకు వారు ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా 3,866 కోట్ల రూపాయలతో 1,259 ఎమ్మెల్డీల కొత్త సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి మేము శ్రీకారం చుట్టినాం. దాదాపు 1,200 పైచిల్కు ఎమ్మెల్డీల కెపాసిటీ మొత్తాన్ని కూడా అన్ని ఎస్టీపీలు పూర్తి చేసి హైదరాబాద్ నగర ప్రజలకి ఈ సెప్టెంబర్ మాసం అంతం కల్లా 100% సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీని కూడా అందిస్తామని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100% ఎస్టీపీ అనేది ఈ దేశంలో ఏ నగరము చేయని ఒక ఆలోచన, ఈ దేశంలో ఏ ప్రభుత్వము చేయని సాహసం. ఆ సాహసానికి తలపెట్టిన మా ముఖ్యమంత్రి గారికి, ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకి మనసారా అభినందనలు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం దిశగా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్న కేటీఆర్ శుద్ది చేసిన నీటిని పునర్వినియోగించేలా ప్రభుత్వం ఒక విధానం తీసుకురాబోతున్నదని వెల్లడించారు. శుద్ది చేసిన మురికి నీటిని కూడా ఏం చేయాలనుకుంటున్నామంటే ఒక వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ పాలసీ తేబోతా ఉన్నాం. దానిలో భాగంగా శుద్ధి చేసిన మురికి నీటిని మాత్రమే కన్స్ట్రక్షన్లో వాడాలి అని చెప్పి బిల్డర్లకు ఖచ్చితంగా నియమం పెట్టబోతా ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్లో ఉండే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ మీద ఉండే గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ ఏదైతే ఉంటుందో లేదా ఇతర పార్కులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఈ శుద్ధి చేసిన మురికి నీటినే మళ్ళీ తిరిగి పునర్వినియోగించే విధంగా, రీసైక్లింగ్ చేసే విధంగా మనం ఒక విధానం తీసుకొని రాబోతా ఉన్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద 29.5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటర్చేంజ్ను మంత్రి అందుబాటులోకి తెచ్చారు. ఈ ఇంటర్చేంజ్ నిర్మాణంతో నార్సింగి, మంచిరేవుల, గండిపేట ప్రాంతాల ప్రయాణికులతో పాటు లంగర్ హౌజ్, శంకర్పల్లి నుంచి వచ్చే ప్రయాణికులు ఓఆర్ఆర్ మీదుగా గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంతో సులువు కానుంది. హైదరాబాద్ను విశ్వనగరంగా చూడాలన్న సంకల్పంలో భాగంగా నిరంతరం శ్రమిస్తున్నామన్న కేటీఆర్ నగర ప్రజల సౌలభ్యం కోసం మూసీ నదిపైన 55 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని చేపడతామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమయ్యే మూసీ నది, ఈసా మూసీ కలయికతో కిందికి ప్రారంభమయ్యే నది, దాని మీద కూడా మరొక 14 బ్రిడ్జులు మంజూరు చేసినాము. 14 కొత్త బ్రిడ్జులు కూడా మనం తొందరలోనే ఫౌండేషన్లు వేసుకోబోతా ఉన్నాం. అందులో ఒక 5 టెండర్ దశలు ఉన్నాయి, మిగతా 9 ఇంకా కూడా టెండర్ కావాల్సి ఉంది. మొదట ఒక 5కి మనం ఫౌండేషన్ వేసుకుంటాం, ఆ తర్వాత మిగతా 9 కూడా చేసుకుంటాం. మూసీ బ్యూటిఫికేషన్ దురదృష్టవశాత్తు కరోనా వల్ల అనుకున్నంత వేగంగా చేయలేకపోయినాం. తప్పకుండా మూసీ బ్యూటిఫికేషన్ను కూడా, మూసీ సుందరీకరణ, మూసీ మీద 14 బ్రిడ్జులతో పాటు ఈ ప్రాంతం మొత్తం ఇక్కడి నుంచి, ఇక్కడ మంచిరేవుల నుంచి మొదలు పెడితే అక్కడ నాగోలు, అటు కిందికి ఓఆర్ఆర్ కింది దాకా ఒక 55 కిలోమీటర్ల పాటు మాకు 2 ఆలోచనలు ఉన్నాయి మూసీ మీద. అవి 2 కూడా తప్పకుండా చేస్తామని నేను మీకు మాటిస్తూ ఉన్నా. 1, ఇక్కడి నుంచి అటు నాగోలు దాకా మూసీ మీదనే ఒక ఎక్స్ప్రెస్ వే కట్టాలి. ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అదే పద్ధతుల్లో ఇక్కడ వెస్ట్ నుంచి ఈస్ట్కు ఒక 55 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే కట్టి దాని మధ్యలో హైదరాబాద్ ట్రాఫిక్ కోసం కూడా ఇది డీకంజెషన్కు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇటు ఓల్డ్ సిటీ కానీ ఇటు న్యూ సిటీ కానీ ఇద్దరికీ ఉపయుక్తంగా చాలా కొత్త
ఆలోచన తో ముఖ్యమంత్రి గారు ఏదైతే డిజైన్ చేసినారో దాన్ని తప్పకుండా చేస్తాము దానికి దాదాపుగా 10,000 కోట్ల దాకా అవుతుంది ఆ ఎక్స్‌ప్రెస్ వేకి అయినప్పటికీ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది దాన్ని కూడా చేయాలని సంకల్పంతో ఉన్నాం మూసీ సుందరీకరణ మూసీ మీద స్కైవే మూసీ మీద 14 బ్రిడ్జిలు ఇవన్నీ కూడా తప్పకుండా తీసుకుంటాం టేపర్ చేపడతాం దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాని కోరిన స్పందించడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం భూమికి బదులుగా భూమిని ఇస్తామని కోరిన రక్షణ శాఖ భూముల్ని కేంద్రం ఇవ్వడం లేదని అన్నారు అయ్యా హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం దీన్ని దయచేసి మీరు కుదిరితే ప్రోత్సహించండి కానీ ఆటంకపరచకండి చెడగొట్టకండి అని విజ్ఞప్తి చేశాం ప్రధానంగా రక్షణ మంత్రి గారిని కలిసి అడిగాం మేదీపట్నం స్కైవాక్ వెంటనే భూములు ఇవ్వండి అని అడిగాం దాంతో పాటు కొత్తగా కొన్ని లింక్ రోడ్లు వేస్తున్నాం మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా ఒక లింక్ రోడ్ వేస్తున్నాం కొత్తగా మధ్యలో మల్ల ఈ లంగరౌస్ కాడ ఒక కంటోన్మెంట్ భూమి మీద అడ్డం వస్తా ఉన్నది అత్తాపూర్ దగ్గర భూమి అడ్డం వస్తుంటే దానికోసం కూడా అడిగాం కొత్త లింక్ రోడ్లు కావాలి ప్రజలకు మేలు కావాలంటే కొత్త లింక్ రోడ్లు వేయాలి సహకరించండి అని అడిగాం జుబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా ఒక స్కైవే కట్టాలనుకుంటున్నాం దానిలో మెట్రో కూడా మధ్యలో కట్టాలనుకుంటున్నాం కాబట్టి మధ్యలో మీ ఊళ్ళో ఒక 150 ఎకరాలు ఇచ్చేది ఉంది అటు షామీర్పేట దిక్కు ఇటు మన సుచిత్ర కొంపల్లి కండ్లకోయ దాకా రెండు దిక్కులో కూడా ఒక 36 కిలోమీటర్లు రెండు కలిపితే 36 కిలోమీటర్ల స్కైవే కట్టాలనుకుంటున్నాం భూములు ఇవ్వండి అని అడిగాం నా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళొక్కసారి పత్రికా ముఖంగా ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి రాబోతున్నారని తెలిసింది ఇంకో వారం 10 రోజుల్లో వారు వచ్చే లోపలనే హైదరాబాద్ నగర ప్రజలకు ఈ తీపి వార్త అందించి మాకు రక్షణ భూములు వెంటనే కేటాయించాలని చెప్పి హృదయపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు చేయొచ్చు మీరు 9 ఏళ్లుగా సతాయిస్తా ఉన్నారు ఆ భూములు ఇవ్వకుండా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినా ఒక పైసా ఇవ్వకుండా మేము ఎస్టీపీలు కట్టి డబ్బులు అడిగితే దానికి డబ్బులు ఇవ్వకుండా ఇప్పటివరకు ఏమీ చేయకుండా సతాయిస్తా ఉన్నారు కనీసం భూమికి బదులు భూమి ఇస్తామని చెప్తున్నాం 150 ఎకరాలు మీరిస్తే 500 ఎకరాలు మేమిస్తాం షామీర్పేటలో అని కూడా ప్రతిపాదన పెట్టినాం ఇంత చెప్పినాక కూడా వినకపోతే ప్రజల దగ్గరికి పోతాం చెప్పుకుంటాం